హాయ్ అందరికి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాలక్ష్మీ నారాయణ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసరికి సో మా కాలనీలో ఉన్న బొచ్చ గణపయ్యకి 7వ రోజు కుంకుమ పూజ చేశారు. సో మా కాలనీలో అంటే మా ఏరియాలో ఉన్న స్త్రీలందరూ ఇంటికి ఎంతమంది అయినా ఆడవాళ్ళు కూర్చోవచ్చు, కానీ కూర్చు పెళ్ళి అయిన వాళ్ళనే కాదు అవని వాళ్ళు కూడా కూర్చోవచ్చు అనమాట. సో పూజకి కావాల్సినవి ఫస్ట్ అయితే పీచి ఉన్న కొబ్బరి బొండం ఎండినది. సో కొందరు తెచ్చుకొని వాళ్ళు ఇలా పచ్చి కొబ్బరి బొండాలు తెచ్చుకున్నారనమాట. దానికి ఒక రవిక గుడ్డని ఎలా చుట్టాలి అనేది ఇక్కడ పంతులు పైన చూస్తున్నారు కదా పట్టుకొని ఉన్నారు. సో అలా కట్టి ఒకళ్ళది అయితే డెమో చూపించారు, నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ అలా కట్టుకోమని. సో అందరు భయపడుతుండేసరికి పంతులు అండ్ పక్కన ఉన్న వాళ్ళు హెల్ప్ చేసి అందరికీ వాళ్ళే కట్టించారనమాట. సో ఇలా మా యొక్క 7వ రోజు గణపతి కుంకుమ పూజ అయితే స్టార్ట్ అయింది. సో మేము పూజ ఎలా చేసుకున్నాము మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. సో నా వాయిస్ తగ్గించి పూజ జరిగిన విధానం అయితే చూపిస్తాను. ఇక్కడ ఇలా కూర్చున్నామన్నమాట అందరం కూడా వరుసగా, చూసారా అండి చక్కగా. సో పూజ మొత్తం చాలా బాగా జరిగింది, ఫుల్ హ్యాపీ అనమాట. కాకపోతే ఎక్కడైనా నేను ఫీల్ అయ్యాను అని అనిపించింది ఎక్కడంటే ఆ రోజు మా వారు లేరు, నైట్ షిఫ్ట్కి వెళ్ళారు. సో ఆ ఒక్కటి అనమాట పూజ అయిన తర్వాత భర్తకి అందరూ నమస్కరించుకున్నారు. సో ఆ ఒక్కటి నాకు కుదరలేదు. నేను పూజ అయిన తర్వాత ఆ యొక్క అక్షింతలు దాచిపెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట నమస్కరించుకొని. సో అదొక్కటి మిస్ అయ్యని తప్పించి అన్ని చోట్ల చాలా బాగా పూజ చాలా బాగా కంప్లీట్ అయింది. 7th డే అండ్ ఆఖరి రోజు కూడా మా ఏరియాలో ఈ గణపతి అయ్యే ఉండేది. ఆ గణపతి పూజ పూర్తిగా చేసేసి చివరిన ఆ యొక్క గణపతి అయ్యే బొమ్మని కదిలిస్తారనమాట. సో అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి, నేను మీకు చూపిస్తాను చూడండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉమాలక్ష్మీనారాయణ బ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం చక్కగా, మీరు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. మహాలక్ష్మి, మహాదుర్గి, రాజరాజేశ్వరి, మహాసరస్వతి దేవత, ప్రీత్యర్థం శుభే శుభాభ్యాం శోభనే. అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్మంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణ కావేర్యో మధ్య ప్రదేశే సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత సన్నిధౌ సమస్త దేవి దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్నాదశ్యాం వాసరస్తు వాసరః భార్గవ వాసర.
సో ఇక్కడితో కుంకుమ పూజ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అన్నమాట. సో ఆ కలశం అంటే కొబ్బరి బొండం ఏదైతే ఉందో ఆ పూజ పూర్తిగా కుంకుమ పూజ పూర్తి అయింది. సో అందరూ హారతలు ఇచ్చుకుంటూ వచ్చాము వరుస పెట్టి. అందరూ హారలతో ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా వరుస పెట్టి వాళ్ళ వాళ్ళ భర్తలను పిలిచి వాళ్ళకి నమస్కారాలు పెట్టుకున్నారు. అంతటితో పూజ అయితే అయిపోయింది. ఆ తర్వాత వరుస పెట్టి అందరము గణపతయ్య దగ్గరికి వెళ్ళి కొబ్బరి బొండాలు కొట్టుకోవటం కూడా మొదలైంది. సో మీకు స్పెషల్గా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే గణపతయ్య దగ్గర మీకు కలశం కనిపిస్తుంది ఖచ్చితంగా చెల్లింది. ఆ కలశాన్ని గెలిచింది మేమే, అంటే లడ్డు పాటతో పాటు అది కూడా వేలం వేస్తారు మాకు. ఆ కలశం మాకే వచ్చింది అన్నమాట. సో అష్టలక్ష్ములు వచ్చినట్టు నేను చాలా సంతోషపడ్డాను. సో ఆ కలశమే అన్నమాట అది. సో పూజలో పెట్టుంటారు. సో మీరు ఆ కలశం వచ్చినప్పుడు చెప్తాను, ఖచ్చితంగా చూడండి. అండ్ ఇక్కడ నేను ఎక్కడున్నానో గుర్తుపట్టారా? ఆల్రెడీ కమెంట్ చేయండి గుర్తుపట్టుంటే. ఇప్పుడు మరి మా గణపతయ్యని అండ్ మా అష్టలక్ష్మి కలశాన్ని కూడా కనిపించింది కదా మీకు. సో పూర్తిగా పూజ కంప్లీట్ అయ్యి మా గణపతయ్యకి అయితే హారతి ఇచ్చేస్తున్నాను. మీరు కూడా హారతి తీసేసుకోండి. మీరు తీసుకోండి. ఆ తీసుకునే ముందు కళ్ళ అక్కడ కొబ్బరికాయ ఒక అద్దెని ఊరికి ఎక్కడి నుంచి తీసుకోండి అట్లా అది మీరు కళ్ళకు అద్దుకోండి. రైట్, మీ దగ్గర 2 లక్షలు పూలు తీసుకుని పైకి లేండి. అవి కదిలించకుండా 2 లక్షలు ఒక పుష్పం తీసుకొని పైకి లేయాల. ఓం రాజాది రాజాయ ప్రభుతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణ బ్రహ్మ శివోమే అసుదా శివోం. కుడి చేతి వైపు 2 ప్రదక్షిణ జరగండి. యాని కానిచ పాపాని జన్మ అంతర్గతాని చ అటు అది తాని తాని ప్రణశ్చంత ప్రదక్షిణ పదే పదే పాపహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభూతి గల పాపాత్మ పాప సంభవ రాయి మాంగుడు యాదేవాస నాగత పచ్చల చెప్పండి. అన్యథ శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో శ్రీ మహాలక్ష్మి మహాదుర్గి రాజరాజేశ్వరి మహాలక్ష్మి మహాసరస్వతి మాంగళ్య స్వరూపిణి దేవత జో నమః. అక్కడేసి నమస్కారం చేసుకోండి. అసువర్ణ దివ్య మంత్రం మాతృక్షణ అర్పణ యామి కూర్చోండి. చిత్రమాధ్యాదం చావరించే నృత్యదశి గీతమాశ్రామ యామి అసలు సమశక్తిరో సర్పూజాం సర్పయామి విశ్వ పుచారా పూజ అక్కడ నుండి సమృత వ్యాధి సుద్యోమంత గ్రహించుదో అంతర్హీరకు యా హీన భక్తి జన తుజమయా దేవా అనే ధ్యాన మహర్షులు పుచార పూజా అవసరం భగవాన్ సర్వ సుప్రీతో సుప్రసన్న వరదా భవంతు ఉత్తరే శుభకం భ్రమంతో భ్రమంతు ఉత్తరే శుభ కార్మికునింతి భ్రమంతో భ్రమంతు. ఒకరికొకరు కుంకుమ బొట్టు పెట్టుకోండి మీ పక్క మటి ఒకరికొకరు. మీరు ఒకరు పెట్టండి వాళ్ళు ఒకరు పెడతారు. మీ దగ్గర అక్షతలు ఉన్నాయి ఇంకా మీ వారి దగ్గర గారు ఉంటే మీ వారి దగ్గరికి ఇచ్చి వాళ్ళ పాదాలు నమస్కారం చేసుకుని అక్షతలు వేసుకోండి సరస్సు మీద. మీ వారి గారు దగ్గర గారు ఉంటే పైకి లేచి వాళ్ళకి అక్షతలు ఇచ్చి సో ఇక్కడైతే ఫైనల్ గా గణపతయ్యకి పూజ కంప్లీట్ చేసుకుని కొబ్బరికాయ కొట్టుకొని పైన పంతుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆయన దగ్గర నుంచి తాంబూలం అందుకుంటున్నాం అన్నమాట అందరం కూడా. అది ఇచ్చి అది నీళ్ళు బాగుంది ఇస్తారా?
దక్షిణ చెప్తుండ్రావు యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునర ఆగమనాయ చ. మీ కోరిక చెప్పుకోవాలంటే పునరాగమన ఎప్పుడు స్వామి మళ్ళీ వస్తామో మీరు ఎప్పుడు పెట్టుకుంటామో అప్పుడు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా కోరిక నెరవేర్చి మళ్ళీ యథాస్థానం అంటే ఇదివరకు ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళిపోండి. మీరు వెళ్ళి ఈసారి మళ్ళీ మేము ఎప్పుడెప్పుడు ఆహ్వానించినప్పుడు వచ్చి ఇక్కడే ఉండి మా ఎన్ని రోజులు పెట్టుకుంటాం అన్ని రోజులు కూడా మా కోరికలు తీర్చి మమ్మల్ని సవినీయంగా మా గ్రామంలో ఉన్నటువంటి వర్షాలు కానీ బ్రహ్మాండ పాడి పంటలతో సమృద్ధిగా ఉండేటట్టు కోరుకోండి. బ్రహ్మాండంగా స్వామివారిని అందరి కోరికలు తీరుస్తాడు. జై బలో గణేష్ మహారాజ్ కే, 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 జై బలో గణేష్ మహారాజ్ కే. అందరూ పోయి అన్నాలు తినండి, తినకుండా పోయారు. ఫైనల్ గా పూజలన్నీ కంప్లీట్ అయిపోయాయి. అక్కడ గణపతి ఆయన అయితే కంప్లీట్ చేశారనమాట. అంటే 7 రోజులకి కదిలించారు. సో 8వ రోజు నిమజ్జనం జరుగుతుంది. 8వ నిమజ్జనం జరగదు కదా అనే వాళ్ళ కోసం క్లారిటీ. అదే 7వ రోజు కదిలిస్తే 7 రోజు నిమజ్జనం చేసినట్లెక్క అనమాట. సో 7 రోజు కదిలించారు. నెక్స్ట్ డే నిమజ్జనం ఉంది. నెక్స్ట్ రాబోతుంది నిమజ్జనం వీడియోస్. ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంటే పూర్తిగా ఐటమ్స్ ట్రై చేశారు, చాలా బాగా చేశారు, మంచిగా చేశారు అనమాట. అన్ని తినేసి ఫైనల్ గా ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయిపోయాను. నేనైతే రాలేదు, కానీ ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఉండే నేనైతే రాలేదు. జస్ట్ మా వాడు సుట్టు 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 సుట్టు